హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ట్రేడింగ్ బ్రహ్మ ఛానల్. ఈరోజు వీడియోలో మనం షేర్ మార్కెట్ తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి షేర్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుంది. యూట్యూబ్లో కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చాలా విధాలుగా తెలిసిందన్నమాట. చాలా వరకు డీమ్యాట్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉన్నారు. ఓకే, తెలుసుకోండి. మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించారంటే ఖచ్చితంగా మీరు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంది, వాట్ ఈస్ దిస్, ఇందులో కంపెనీస్ ఉంటాయి, ఈ కంపెనీస్లో ఏ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఏ కంపెనీ మనకి లాస్లో ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ వచ్చేసి మనం ప్రతి ఒక్కటి మంచి కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు వచ్చేసి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ అంటే ఏంటి, కొన్ని కొన్ని బేసిక్స్ తెలుసుకునేసి అందులోకి వెళ్ళి డబ్బులు పెట్టేసి ఏదో షేర్ బై చేయడం, సేల్ చేయడం ఎందుకుంటారో తెలియదు, ఎందుకు సేల్ చేస్తుంటారో కూడా తెలియదు అనమాట అట్లా వాళ్ళు. ఓకే, అట్లా వాళ్ళు వచ్చేసి పూర్తిగా డబ్బు అనేది కోల్పోతారు. వాళ్ళ ఉన్న కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకుంటారు కదా, ఆ డబ్బు వచ్చేసి అందులో వచ్చేసి షేర్ మార్కెట్ ద్వారా పోగొట్టుకున్నారు. చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు తెలుసుకోండి, మీరు స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా డబ్బు సంపాదించాలంటే మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఏ విధంగా ఏ స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయి, ఇండికేటర్స్ ఉంటాయి, వీటన్నిటిని ఉంటాయి, ట్రెండ్స్ ఎనాలిసిస్ ఉంటాయి, ఇవన్నీ మీరు తెలుసుకొని కొన్నాళ్ళు ఒక సంవత్సరం లేదంటే 6 నెలలు, మినిమం 6 నెలల వరకు మనం ఖచ్చితంగా మనం ట్రేడ్ చేయాలి. అంటే పేపర్ ట్రేడ్ అంటారు అనమాట. ఎందుకంటే ఒక పేపర్ తీసుకొని మన యొక్క స్టాక్ ఓహో మన ఎనలైజ్ అంటే వాటి ఫండమెంటల్స్, అది పాస్ట్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అని మనం ప్రిడిక్ట్ చేస్తాము. ప్లస్ కొన్ని న్యూస్ ద్వారా, వీటి ద్వారా వాటిని తెలుసుకొని కొన్ని బ్యాలెన్స్ షీట్స్ని, వాళ్ళ యొక్క అప్పుల్ని అన్నీ మనం క్యాల్కులేట్ చేసి పర్ఫెక్ట్గా వచ్చేసి మనం ఒక స్టాక్, ఇది ఈ షేర్ మార్కెట్ ఎక్కడికి పోదండి, ఈ పొద్దు అయిపోతుంది మళ్ళీ రేపు వస్తుంది, రేపు వస్తుంది రేపు రన్ అవుతుంది అనమాట, మొన్నాడు వస్తుంది. ఇట్లా మీ లైఫ్ అంతా అయినా కూడా ఈ షేర్ మార్కెటే ఉంటుంది, ఎక్కడికి పోదు, దానికి టైం అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఈ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ చేసి చూపించి మీ ఎయిమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఉంటారో తెలియకోకుండా, అంటే నాలెడ్జ్ లేకోకుండా ఎవరో టిప్స్ ఇస్తున్నారు అని చెప్పేసి వెళ్ళి ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన టిప్స్ అంతా ఇవన్నీ వాడేసి తర్వాత డబ్బులంతా పోగొట్టుకుని ఉంటారో వాళ్ళని అయితే నమ్మకండి. ఎవరైతే టిప్స్ ఇస్తున్నారో వాళ్ళని అయితే అస్సలు నమ్మకండి. మీరు నాలెడ్జ్ తెలుసుకొని ట్రేడ్ చేయండి. ఓకేనా? మీరు తెలుసుకొని మీ పేపర్ ట్రేడ్ అనేది ఉంటుంది అనమాట. పేపర్ ట్రేడ్ అంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని వాటిలో రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాక్ ఏ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, డివిడెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి అప్పులు ఉన్నాయా లేవా, అది ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఈ విధంగా చాలా అయితే ఉంటాయి. వీటన్నీ మనకు నెట్లో అయితే దొరుకుతుంది అనమాట. కొన్ని ఈవెన్ కొన్ని యూట్యూబర్స్ కూడా చేసి ఉన్నారు, వాటి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను వీడియో మెయిన్లీ ఎవరు చేస్తున్నానంటే, ఎవరైతే వీళ్ళు కొంతమంది ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు చెప్తారంటే వాళ్ళు వచ్చేసి కొన్ని ఏదో నా దగ్గర ఈ స్ట్రాటజీస్ ఉన్నాయి, వీటిని మీరు పర్చేజ్ చేయండి, చేసిన తర్వాత వీటిని చూడండి, తర్వాత మీకు ఖచ్చితంగా 100% ప్రాఫిట్ వస్తుంది అని చెప్తారండి. నేను చెప్తున్నా కదా, ఏ ఒక్క స్ట్రాటజీ 100% సక్సెస్ రేట్ అనేది లేదనమాట, ఏదో ఒక స్ట్రాటజీకి కానీ, ఇండికేటర్స్ కానీ, దేనికైనా కానీ. సో మన హ్యూమన్ మన మెంటాలిటీ ప్రకారం అనేది ఉంటాయన్నమాట. మన మెంటాలిటీ ప్రకారం మనం ట్రేడ్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఈవెన్ సక్సెస్ఫుల్ ట్రేడర్ కూడా లాస్ అనేది ఏదో ఒక రోజు బుక్ చేసుకుంటాడు అనమాట. ఇదేమో ఖచ్చితంగా చెప్తున్నాను, లాసెస్ లేని వారు అంటే ఎవరు లేరనమాట. సో లాసెస్ని తగ్గించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు అనమాట. ఓకేనా? మనం చిన్న చిన్న ప్రాఫిట్ చేస్తామండి. ఒక 1 వీక్ వరకు 1000, 2000 ఒక రోజు, మళ్ళీ 500 ఒక రోజు, ఒక రోజు 0, ఒక రోజు ఇట్లా చేసుకుంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఉంటుంది కదా, ఆ రోజు మొత్తం వచ్చిన డబ్బు అంతా పోయి మన క్యాపిటల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఏం జరుగుతుందంటే, మనం వచ్చేసి ఈ ప్రాఫిట్స్ అనేది లిమిటెడ్గా తీసుకోవాలి. ఓకేనా? కొన్నాళ్ళు, ఎందుకంటే మనం ఆశ ఎక్కువైపోయేసి ఓకే ఇంకా వస్తుంది అని చెప్పేసరికి లాస్ట్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట. ఓకే, అంటే డబ్బు అనేది చాలా విలువైనదండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. సో దీన్ని అనవసరంగా వేస్ట్ అయితే చేసుకోవద్దండి. నేను ఈ ఛానల్ వచ్చేసి ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఏ విధంగా షేర్స్ని బై చేయాలి, సేల్ చేయాలి అనేది నేను చెప్తాను. సో నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోల కోసం మీరు వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా వచ్చేసి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు యాక్సెస్ చేయగలుగుతారు అంటే తొందరగా.